రోహిత్ శర్మ గురించి అయితే ఈ రోజు నేను చెప్పబోతున్నాను. అతను 30 ఏప్రిల్ 1987 నాగ్పూర్ మహారాష్ట్ర బాసోడా విలేజ్, వైఫ్ నేమ్ వచ్చేసి రితికా శర్మ అండ్ ఫాదర్ నేమ్ వచ్చేసి గురునాథ్ శర్మ అండ్ మదర్ నేమ్ వచ్చేసి పూర్ణిమ శర్మ. అతను క్రికెట్లోకి ఎలా వచ్చాడు అనేది ఈరోజు క్రికెట్ తెలిసిన వాళ్ళకైతే రోహిత్ శర్మ పేరు వినని వాళ్ళు ఉండరు. అసలు నాకు తెలిసైతే అతను చిన్నప్పుడు గల్లీలో క్రికెట్ ఆడుతుంటే అద్దం అనేది ఆ ఎదురింటి వాళ్ళ అద్దం పలిగింది. అతని పిల్లలందరూ ఆడుతుంటే తన మీద పోలీస్ కేసు కూడా వచ్చింది. వాళ్ళ మామయ్య దగ్గర పోయి ఏమన్నాడంటే, మామయ్య నన్ను క్రికెట్ టోర్నమెంట్లో చేర్పించవా అన్నారు. అయితే అప్పుడు చేర్పించడానికి వాళ్ళ మామయ్య, నువ్వు మంచిగా చదువుకో, నీకు క్రికెట్ ఏమొద్దు, మీ అమ్మ నాన్న పరిస్థితి చూసావు కదా అని అన్నాడు. వాళ్ళ మామను మంచి బౌలర్ చిన్నప్పుడైతే తను ఆడుకుంటూ ఆడుకుంటూ మన ఇండియా టీంకి అయితే సెలెక్ట్ అయ్యాడు. తను మంచి బౌలర్ అండ్ బ్యాట్స్మెన్. ఇప్పుడైతే బౌలింగ్ అయితే వదిలేశాడు, ఇప్పుడైతే బ్యాటింగ్ అయితే తీసుకొని ది ఓపెనర్గా అయితే వచ్చాడు. దానికి ఎన్నో డబల్ సెంచరీస్ కూడా ఉన్నాయి అని మీకు తెలుసు. తన తల్లి ఊరు వచ్చేసి వైజాగ్ కాబట్టి మన రోహిత్ శర్మ మన తెలుగువాడే. ఫాదర్ వచ్చేసి షిఫ్ట్ అయ్యాడు, ఇక్కడ వైజాగ్లో ఏం పని దొరకట్లేదు అని ముంబైకి అయితే షిఫ్ట్ అయ్యాడు. ఆడ ఒక రెంట్ హౌస్లో అయితే ఉంటున్నారు. గురునాథ్ శర్మకి అయితే చాలా ఇబ్బంది అయింది, తినటానికే అన్నం దొరకని పరిస్థితి. అయితే ఈ రోహిత్ శర్మని ఎలా చదివేయాలనే ఒక టెన్షన్తో ప్రెజర్తో అయితే వాళ్ళ నాన్న అయితే ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.